135 గజాల భూమి కేవలం 8 లక్షలకే, ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి సంగతి చూసినాం. ప్రస్తుతానికైతే పోలీసులందరికీ అక్కడికి మోహరించి వచ్చినటువంటి ఆందోళనకారులందరూ కూడా అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ గేటెడ్ కమ్యూనిటీ లోపల మనం ఉన్నాం. పూర్తిగా ఆ చెట్లను కూడా కార్యకర్తలు తొక్కడంతో చెట్లను కూడా ధ్వంసమైనాయి. అదేవిధంగా కోడిగుడ్లు, టమాటాలు అన్నీ కూడా ఇటు పడ్డటువంటి దృశ్యాలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో సిబ్బంది అంతా కూడా అక్కడ క్లీన్ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు, క్లీన్ చేస్తున్నారు. సో ఒక్కసారిగా చాలామంది కార్యకర్తలందరూ కూడా పూర్తిగా రూపడికి రావడంతో ఈ యొక్క పరిస్థితి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా ఎగ్స్ కనిపిస్తున్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఎగ్స్ కనిపిస్తున్నాయి. పూర్తిగా గోడలు దూకి లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి 2 ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతున్నటువంటి వాగ్వాదంలో భాగంగా ఈరోజు 11 గంటలకు అరకప్పుడు గాంధీ ఇంటికి వస్తానని పాడి కౌశిక్ రెడ్డి ఛాలెంజ్ చేయడం, ఆ తర్వాత 12కి నువ్వు రాకపోతే నేనే వస్తానని అటు అరకప్పుడు గాంధీ సవాల్ చేయడం, ఈ నేపథ్యంలోనే 12 గంటల ప్రాంతంలో ఆయన అరకప్పుడు గాంధీ మిగతా కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున పాడి కౌశిక్ రెడ్డి ఉంటున్నటువంటి ఇంటి ప్రాంతం వద్దకు రావడం, ఇక్కడ పూర్తిగా కార్యకర్తలందరూ కూడా ఉద్రిక్త పరిస్థితి క్రియేట్ చేయడం, పోలీసులు కంట్రోల్ చేయాలనేటువంటి విధంగా పూర్తిగా కార్యకర్తలు ఇక్కడ మోహరించడంతో ఈ విధ్వంసం కొనసాగింది. కొంతమేరకు ఇక్కడ చూడొచ్చు టమాటాలు, వాళ్ళు విసిరినటువంటి ఈ టమాటాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా కార్యకర్తలు విసిరినటువంటి ఐటమ్స్, ఎగ్స్, టమాటాస్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతం, ఈ కమ్యూనిటీ హాల్, గేటెడ్ కమ్యూనిటీ హాల్కు సంబంధించిన ఎంట్రన్స్ దగ్గర మొత్తం ఇదంతా కూడా ఇక్కడ చెల్లాచెదురుగా పడినటువంటి పరిస్థితి. సో పూర్తిగా చాలా ఆవేశంతో కూడుకున్నటువంటి ఆ కార్యకర్తలందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. బట్ గేటెడ్ కమ్యూనిటీలో కొంత దూరం లోపలికి రావడంతో పోలీసులు కట్టడి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కొన్ని ఐటమ్స్ కూడా ధ్వంసమయ్యంటూ కూడా చెప్తున్నారు. అక్కడ ఎంట్రన్స్లో చూసినటువంటి చెట్లు, పూలకుండల చెట్లు కానీ, మధ్యలో ఉన్నటువంటి గోడలకు సంబంధించిన ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో భారీ ఎత్తున వారందరూ కిక్కిరిసినట్టుగా రావడంతో ఈ యొక్క కొంత చిన్న చిన్న డ్యామేజెస్ కూడా జరిగాయి. సో దీనికి సంబంధించి అటు ఇప్పటికే అరకప్పుడు గాంధీని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా ప్రకటించారు. అటు పాడి కౌశిక్ రెడ్డి కూడా దీనిపైన ఎలా స్పందిస్తారు, ఆయన ఏం మాట్లాడతారు అనేది చూడాలి. ప్రస్తుతం మనం ఆయన ఇంటి వద్దనే ఉన్నాం, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతానికైతే తాజా పరిస్థితి ఇక్కడ ఈ విధంగా ఉంది.